కేసీఆర్ పోరుబాట బస్సు యాత్ర మిర్యాలగూడలో విజయవంతమైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున శ్రేణులు అంతా కూడా కదిలి రావడం జరిగింది. కేసీఆర్ మరొకసారి ఉద్యమ స్ఫూర్తిని, ప్రజలకు ఆ జోష్ ని నింపేందుకు ఒక జోష్ అయితే వచ్చిందని చెప్పవచ్చు. గతంలో ఆ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది, 5 నెలలనే పూర్తిగా రైతులని పట్టించుకోకుండా పోయారు. గతంలో మొత్తం కూడా ఇక్కడ సాగర్ ఆయకట్టు ఉన్నా కానీ నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందే తెలుసుకోవాలని కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ మనకు ఆ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఆ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనేడు ఉన్నారు. చెప్పండి, ఇవాళ మిర్యాలగూడలో దాదాపు 2 గంటల పాటు కూడా రోడ్ షో కూడా జరిగింది. కేసీఆర్ మాట్లాడినటువంటి తీరు కూడా ఎలా అనిపించింది? పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా మన కేసీఆర్ గారు పోరుయాత్రలో మొదటిగా మన మిర్యాలగూడ నుంచి, ఎందుకంటే మిర్యాలగూడలో ముఖ్యంగా రైతులు, సాగర్ ఆయకట్టు కింద రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్న సాగర్లో నీళ్లున్నా గానీ మాకు నల్గొండ జిల్లాకి నీళ్లు లేకుండా ఖమ్మం జిల్లాకి నీళ్లు పంపించడానికి ఇక్కడున్న మంత్రులు కూడా ఎటువంటి ప్రయత్నం చేయకుండా నీళ్లన్నీ కూడా ఖమ్మం జిల్లా పోయినంత మా దగ్గర రైతులు పంటలన్నీ నష్టపోయి చాలా బాధపడుతున్నారు. దాన్ని గమనించి కేసీఆర్ గారు ముఖ్యంగా మొదటిగా మా మిర్యాలగూడ నుంచి ఈ పోరుయాత్ర మొదలుపెట్టినందుకు కేసీఆర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దానికి కేసీఆర్ గారికి సంఘీభావంగా పెద్ద ఎత్తున మిర్యాలగూడలో 50,000 నుంచి 60,000 మంది ఈరోజు కేసీఆర్ గారికి తరలి వచ్చి ఈరోజు ఈ పోరుయాత్రని దిగ్విజయం చేసినందుకు మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజల్లో ఎలా ఉంది, రైతులు ఎలా ఉంది, రైతులు ఏం చర్చించుకుంటారు, ప్రధానంగా మీద ఆయకట్టు ప్రాంతం ఏమని చెప్తున్నారు? ఇప్పుడు రైతులు, మీరు ఇప్పుడు కేసీఆర్ గారి ప్రసంగంలో కూడా కింది నుంచి రైతులందరూ ఒకటే మాట, మా పొలాలు ఎండిపోయినాయి, మాకు రైతు బంధు రాలేదు, మాకు ఈసారి నీళ్లు ఇవ్వలేదు, మాకు ఈసారి పెట్టుబడి సాయం లేదు, ఇవన్నీ రైతులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ప్రతిసారి కూడా ఇప్పుడున్న నీళ్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా మన జగదీశ్వరరెడ్డి గారి సహకారంతో గేట్లెత్తి ఇక్కడ పంట పొలాలని అందరినీ పండేదాకా నీళ్లు ఇచ్చిన సందర్భం ఉంది. కానీ ఈసారి ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యే గాని ఇక్కడ మంత్రులు గాని ఎటువంటివి చేయకుండా ఇక్కడ ఈసారి పంట పొలాలన్నీ ఎండిపోవడంతో రైతులు తీవ్రమైన ఆగ్రహంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావం తెలియజేశారు. ఎంపీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా వచ్చారు, అంతకు రెట్టింపు స్థాయిలో కూడా ఎంపీ స్థానాల్లో ప్రజలు ఓట్లేస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు? తప్పనిసరిగా ఇప్పుడు మా నల్గొండ నియోజకవర్గంలో, మా మిర్యాలగూడ మెయిన్గా మిర్యాలగూడ నియోజకవర్గంలో మేము గ్రామ గ్రామాన ఈ ఎంపీ ఎలక్షన్ కోసం తిరుగుతా ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తా ఉంది, రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ముందుకొస్తా ఉన్నారు. రేపు తప్పనిసరిగా నల్లగొండలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. నిన్ననే కేసీఆర్ గారు TV9 లో చెప్తూ 12 నుంచి 14 ఎంపీ సీట్లు మనం గెలవబోతున్నాం తప్పనిసరిగా, ఎందుకంటే మా రైతుల, మా ప్రజల ఆదరణ చూస్తుంటే తప్పనిసరిగా 12 నుంచి 14 సీట్లు మేము గెలవబోతున్నాం. మళ్ళీ కొత్త జోష్ వచ్చిందని చెప్పొచ్చు ఇవాళ బస్సు యాత్ర. ఇప్పుడు మీరు బస్సు యాత్ర చూస్తే కేసీఆర్ గారు 3 కిలోమీటర్ల బస్సు యాత్ర, ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ పూలతో స్వాగతం చెప్పి ఇక్కడ మా రాజీవ్ గాంధీ విగ్రహ చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఇక్కడ జమగూరి కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తా ఉంటే తప్పనిసరిగా ఇక్కడ ఉత్సాహం చూస్తా ఉంటే తెలుస్తా ఉంది మరొకసారి ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుందని. రైట్, చూడొచ్చు శ్రేణుల్లో అయితే కాస్త కొత్త ఉత్సాహం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. కేసీఆర్ పూర్తిగా ఎండగడుతూ, ప్రభుత్వాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ వైఫల్యాలని ప్రజల ముందుకు వెళ్తూ కూడా వివరిస్తున్నారు. ప్రధానంగా రైతులనే ఆయుధంగా తీసుకోవడం జరిగింది. మొదటి యాత్రలోనే మిర్యాలగూడ ఆయకట్టు ప్రాంతం కావడంతో మిర్యాలగూడ సూర్యాపేటలో కూడా రైతులతో మమేకమవుతూ కూడా ముందుకు వెళ్తున్నారు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే విఫలమవుతుంది, ఖచ్చితంగా మళ్లీ కేసీఆర్ రాబోతున్నారని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓటు స్టూడియో.